హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రేమా జాంబియా తెలుగు వుక్స్ ఇవాళ రెసిపీ వచ్చేసరికి కొబ్బరి లడ్లు దానికి నేను ఒక కొబ్బరికాయల్లా తీసుకున్నాను ఈ కొబ్బరి లడ్లు యాడ్ చేయటానికి పల్లీలు నువ్వులు కూడా తీసుకున్నాను అవి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఆ లడ్లు పల్లీలు వచ్చేసరికి ముప్పావు కప్పు తీసుకున్నాను ఒక పావు కప్పు వచ్చేసరికి నువ్వులు తీసుకున్నాను రెండు కలిపితే ఒక కప్పు వచ్చేంతవరకు మెజర్మెంట్ తీసుకున్నాను నేను పల్లీలు నువ్వులు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ రెండు కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి కూడా నేను మిక్సీ పట్టుకున్నాను మీకు ఇష్టమైతే మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకున్నాను అవి మెజర్మెంట్ చూపిస్తున్నాను మీకు బెల్లం ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను కొబ్బరి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాను వన్ కప్ వచ్చేసరికి పల్లీలు నువ్వులు కదా మొత్తం టోటల్గా త్రీ అండ్ హాఫ్ కప్స్ వచ్చింది ఈ కొబ్బరి అనేది కాల్షియము ఐరన్ చాలా రిచ్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది కొబ్బరి పల్లీలు నువ్వులు పొడి వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాను దానికి బెల్లం వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళేలాగా ఇంకా నేను స్టవ్ మీద కొబ్బరి పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవటానికి లైట్గా ఫ్రై చేయండి ఎక్కువగా ఫ్రై చేస్తే మళ్ళీ డ్రై అయిపోతుంది కోకోనట్టు అక్కడ మేము చూపిస్తున్నానుగా మనం పట్టుకుంటుంటే తడిగా మనకి చేతికి అంటుకుంటుంది మనం ఫ్రై చేశాక మన చేతులకి ఇంక అంటుకోదు జస్ట్ ఫస్ట్ టూ త్రీ మినిట్స్ చాలు ఫ్రై చేయటం ఎక్కువగా ఫ్రై చేస్తే మళ్ళీ డ్రై అయిపోతుంది అది ఫ్రై అవటం కూడా మనకు తెలుస్తుంది ప్లస్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇంకా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి అండ్ బెల్లం బాగా మిక్స్ చేసుకోవాలి మనం కొబ్బరి వేసుకునేటప్పుడు మంచిగా తురుముకొని వేసుకోవాలి నేను మెజర్మెంట్ చూపించింది కూడా తురువిన బెల్లమే అలా తురువిన బెల్లమే వేసుకుంటే త్వరగా కరుగుతుంది కొబ్బరిలో అప్పుడు కొంచెం బెల్లం అనేది కరిగే కొద్ది కొంచెం వాటర్గా వస్తుంది కొద్దిసేపటికి కొబ్బరి బాగా పీల్చుకుంటుంది చూడండి వీడియోలో చూపించానుగా అలాగ మంచిగా కొబ్బరికి బాగా పట్టాక మనం పల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ కొబ్బరి బెల్లం రెండు మంచిగా మిక్స్ అయ్యాయి ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పల్లీలు నువ్వులు పౌడర్ పట్టుకొని ఉంచుకున్నాక ఫస్ట్లో ఆ పల్లీలు నువ్వుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలు నువ్వులు పౌడర్ యాడ్ చేశాక ఎక్కువసేపు ఉంచన అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్లో ఇంకా దించేసుకోవచ్చు మన పాన్ని అవి మంచిగా కలిసి మిక్స్ చేసుకున్నాక మనకు అర్థమైద్ది ఎప్పుడు దించుకోవాలనేది కూడా చూడండి ఆల్మోస్ట్ ఫినిష్ అయింది మన కొబ్బరి లడ్డు అనేది పానుకు కూడా అతుక్కోవట్లేదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మన చేతికి కూడా అంటుకోదు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇంకా ఆల్మోస్ట్కి మనకు ఫినిష్ అయింది మన కొబ్బరి లడ్డు అనేది ఈ స్టేజ్లో కూడా మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ ఇష్టమైన ఆ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది లడ్డు అనేది మన లడ్డు అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయింది ఈ స్టేజ్లో నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎప్పుడు దించాలనేది కూడా కొంచెం లిటిల్ బిట్ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ కాలుతుంది అది మనకు చూడతుంటే అవుతుంది చూడండి నేను చూపించానుగా అలా అవగానే ఇంకా మన పాన్ అనేది దించేసుకోవటమే మన కొబ్బరి అయితే కంప్లీట్ అయింది అది కొంచెం చల్లారాక ఉండలు చుట్టుకోవటమే బాగా పూర్తిగా దాకా ఉంచొద్దు ఎందుకంటే మళ్ళీ లడ్డు అనేది సరిగ్గా రాదు కొంచెం గోరువేచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకుంటే బెస్ట్ చూడండి నేను కొంచెం గోరువేచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టడం స్టార్ట్ చేశాను మీకు చూపిస్తున్నాను నేను మీకు అన్ని లడ్డులు చుట్టాక నేను చూపిస్తాను మరలా ఈ లడ్డు తినటం వల్ల చాలా మంచిది కొబ్బరి అనేది జుట్టుకు మంచిది అందులో బెల్లం అనేది కాల్షియం బాగుంటుంది పల్లీలు అందులో పల్లీలు నువ్వులు కూడా ఉన్నాయి అవి కాల్షియానికి చాలా మంచిది కాల్షియము ఐరను మంచి రిచ్గా ఉండే ఫుడ్ ఇలాంటివి లడ్డులు అనేవి పిల్లలకి పెద్దలకైనా ఎవరికైనా చాలా మంచిది మెయిన్ డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది ఈవినింగ్ టైం స్నాక్గా తీసుకోవచ్చు డైట్లో ఉన్న వాళ్ళు పిల్లలకి ఎవ్రీడే ఇలాంటి ఒక లడ్డు ఇచ్చామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు చూడండి నేను అన్ని లడ్లు చుట్టాక నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగొచ్చాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్